ఫైవ్ ఇయర్స్ ఒక పవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారికి అండ్ అల్లు అర్జున్ గారికి ఒక వివాదం నడుస్తున్న నేపథ్యంలో వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గారిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని రకాల ప్రయత్నాలు కూడా చేశారు అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ గారు వైసీపీలో వెళ్ళబోతున్నారంటూ వార్తలు అయితే ప్రచారం జరుగుతున్నాయి సార్ మరి నిజంగా అల్లు అర్జున్ వైసీపీలో వెళ్ళబోతున్నారా ఈ వివాదాన్ని వైసీపీ వాళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం సక్సెస్ఫుల్ అవుతుందా లేదా మీరేం చెప్తారు సార్ దీనిపై మొన్న ఒక సంఘటన జరిగింది అదేంటంటే విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో డెంకాడ మండలం అందులో ఒక పల్ల పెనతాటివాడ అనే పల్లిలో శ్రీ బంగారమ్మ తల్లి సంబంధించిన ఫెస్టివల్ జరుగుతుంది ఆ ఫెస్టివల్ సందర్భంగా వైసీపీ వాళ్ళు జగన్ ఫ్లెక్సీలు పెట్టారు అందులో అర్జున్ ఫోటో కూడా పెట్టారు ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనం అయిపోయింది ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది దానికి ఒక కారణం ఏంటంటే అక్కడ వైసీపీ వ్యతిరేకులు కూడా ఆ గ్రామంలో ఉన్నారు వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు ఇలాగ ఒక భక్తి దీంట్లో రాజకీయాల ఫోటోలు పెట్టడం ఏంటి అనేది వాళ్ళు వ్యతిరేకించారు దాంతో ఆ ఫోటో వైరల్ అయింది ఇప్పుడు దీని తర్వాత ఏంటంటే అర్జున్ వైసీపీలోకి వెళ్తున్నాడా అన్న చర్చలు కూడా మొదలైనాయి ఎందుకంటే అల్లోర్జున్ ఈ మధ్య చాలా తీవ్రంగా మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా చాలా ఓపెన్గానే అతను వ్యతిరేకించడం మొదలుపెట్టాడు ఫస్ట్లో ఇండైరెక్ట్గా ఉన్నింది ఒక పక్క పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు చెప్పడం పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్కి అభినందనలు చెప్పడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి చిరంజీవి బర్త్డేకి లేకపోతే రామ్ చరణ్ బర్త్డే కూడా విశేష చెప్పడం ఇవన్నీ జరుగుతున్నా జరిగినా కూడా మెల్లమెల్లగా యాంటీగా మారిపోయాడు తర్వాత అటువైపు నుంచి కూడా నాగబాబు బిగినింగ్లో ట్వీట్ పెట్టి మళ్ళీ దాన్ని తీసేయడం మా వాడైనా అవతల వాళ్ళతో ఉంటే పరాయి వాడే పరాయి వాడైనా మాతో ఉంటే మా వాడే ఇలాంటి ట్వీట్లు బిగినింగ్లో చేశాడు తర్వాత నర్మగర్భంగా మాట్లాడడం మొదలుపెట్టాడు దాని తర్వాత ఇతను కూడా ఒక ట్వీట్ చేశాడు అల్లు అర్జున్ కూడా ఆ తర్వాత ఇంకా ఓపెన్గా పవన్ కళ్యాణ్ రంగంలో దిగి ఒకప్పుడు హీరోలు అడవిని సేవ్ చేసే పాత్రలు చేస్తే ఇవాళ ఉన్న హీరోలు అడవిని నాశనం చేసే స్మగ్లర్లు క్యారెక్టర్లు చేస్తున్నారు ఇంతగా దిగజారిపోయింది మన సమాజం అన్నట్టుగా ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు దాని మీద కూడా క్లియర్గా ఇది పుష్ప టూను టార్గెట్ చేసింది అర్జున్ను టార్గెట్ చేసింది అనేది అందరూ కూడా మాట్లాడుకున్నారు ఇలాగా దాని తర్వాత కూడా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానని ఒక ఫంక్షన్లో కూడా అల్లు అర్జున్ చెప్పడం నాకు నచ్చిన వాళ్ళతో నేను ఎంత దూరమైన వెళ్తాను అని చెప్పడం ఇవన్నీ కూడా చూసాము ఓవరాల్గా రీసెంట్గా ఇంకా పెద్ద స్థాయిలో అల్లు అర్జున్ ముందుకు వచ్చాడు అదేంటంటే జానీ మాస్టర్ విషయంలో జానీ మాస్టర్ జనసేనలో ఉన్నాడు జనసేనలో ఉండి జానీ మాస్టర్ తన దగ్గర పనిచేసిన ఒక కొరియోగ్రాఫర్తో ఆయన లైంగికంగా మిస్బిహేవ్ చేయడం ఆ అమ్మాయిని వేధించడం ఆ అమ్మాయి మీద అత్యాచారాలు చేయడం ఇవన్నీ చేశాడని అభియోగాలు వచ్చిన కాంటెక్స్లో అర్జున్ ఇమీడియట్గా ఆ అమ్మాయి వైపు స్టాండ్ తీసుకొని ప్రతి సినిమాలో ఆ అమ్మాయికి కొరియోగ్రఫీ ఇస్తానని అలాగే తన బ్యానర్ ఏదైతే ఉందో గీత ఆర్ట్స్ దాంట్లో కూడా ఆ బ్యానర్లు వచ్చే అన్ని సినిమాల్లో కూడా ఇస్తానని అనౌన్స్ చేయడం అనేది ఓపెన్గా చూస్తాము అట్లాగే ఝాన్సీ కూడా ఒక పెద్ద హీరోకి సంబంధించిన మేనేజర్ ఈ అమ్మాయికి హెల్ప్ చేశాడని చెప్పింది ఆ పెద్ద హీరో ఎవరో కాదు అర్జునే అని అంటున్నారు ఎందుకంటే ఇతనే అమ్మాయి వైపు నిలబడి కేసు పెట్టిచ్చాడు అనే వార్తలు కూడా వచ్చాయి దాని మీద అర్జున్ మీద విమర్శలు కూడా వచ్చాయి నేను కూడా ఒక వీడియో చేశాను తన సినిమాలో పనిచేసిన కేసు ఒక అమ్మాయి చనిపోవడానికి కారణమైతే అతనికి మాత్రం బెయిల్ ఇప్పించి షూటింగ్లు చేసుకున్నారు ఆ అమ్మాయి ఫ్యామిలీకి అండగా అల్లు అర్జున్ నిలబడలేదు కానీ ఇప్పుడు జాని మాస్టర్ విషయంలో మాత్రం ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేది నేను కూడా మాట్లాడాను దా అంటే క్లియర్గా అతను ఏ సందర్భం వచ్చినా మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా నిలబడ్డానికి అల్లు అర్జున్ రంగంలోకి దిగినట్టుగా మనకు అర్థమవుతుంది ఓకే దీనివల్ల అల్లు అర్జున్ కెరీర్కి కూడా ఇబ్బంది ఉంది ఎందుకంటే తను తన సినిమాల్ని ఒక యాంటీ వర్గం ఏర్పరచుకున్నాక ఆ యాంటీ వర్గం ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు మెగా అభిమానులు కావచ్చు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు అందరూ ఏకమై తన సినిమాలని పెయిల్ చేయడానికి తన సినిమాల మీద నెగిటివ్గా టాక్ స్ప్రెడ్ చేయడానికి గ్యారంటీగా ట్రై చేస్తారు సో ఇది అర్జున్ కెరీర్కి కూడా ఇబ్బంది ఎందుకంటే తను ఒక ప్యాన్ ఇండియా స్టార్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాడు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది తన కెరీర్ ఇంకా ఎంతో ఉంది ఇప్పుడు ఇటువంటి కాంటెక్స్లో తను మెగా ఫ్యామిలీ మీద తనకి ఏమి ఇబ్బంది ఉందో ఎవరికి తెలియదు కరెక్ట్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కానీ దాన్ని తన కెరీర్ని పనంగా పెట్టి అతను వెళ్తున్నాడా అన్న డౌట్లు కూడా చాలామందికి వస్తున్నాయి అతని మీద సో ఈ కాంటెక్స్లో చాలామంది ఏమనుకున్నారంటే వైసీపీలో చేరతాడేమో అల్లు అర్జున్ అని అనుకున్నారు ఎందుకంటే ముందు నుంచి కూడా వైసీపీ ఈ పవన్ కళ్యాణ్ వెర్సెస్ లేదా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఈ టాపిక్ని వైసీపీకి అనుకూలంగా ఉపయోగపడుతుంది ఉపయోగించుకుంటుంది ఎందుకంటే అసలు ఈ గొడవ ప్లేరప్ అవ్వడమే ఎక్కడ అంతకుముందు అయినా నేను ఒక దీంట్లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పండి పవన్ కళ్యాణ్ జిందాబాద్ చెప్పండి చెప్పను బ్రో అని తను మాట్లాడడం దగ్గర నుంచి మనం కనబడుతుంది అంతకుముందే యాక్చువల్గా అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఒక ఫంక్షన్లో మాట్లాడడానికి వెళ్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా అల్లు అరవింద్ మాట్లాడనీయకుండా గోల్ చేస్తుంటే అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ వీళ్ళు ఎవరు వారించకుండా నవ్వుకుంటూ ఉండిపోయారు అక్కడ అవమానం జరిగింది అనే దగ్గర నుంచి మొదలైంది ఇది గొడవ అంటే ఓపెన్గా లోపలేమున్నాయి మనకు తెలియదు అక్కడి నుంచి ఇతను నేను పేరు చెప్పని పో దగ్గర ఇంకొంత పెరిగింది దాని తర్వాత నంద్యాల్లో వీళ్ళ ఫ్రెండ్ వైసీపీలో ఉన్నాడు వీళ్ళ భార్యకి వాళ్ళ భార్యకి క్లాస్మేట్స్ వాళ్ళిద్దరూ ఆ స్నేహంతో తను కూడా అతనికి ఫ్రెండ్ అయ్యాడు బాగా సో తనకి హెల్ప్ చేయడానికి అతనేం పిలవలేదు అతనికి తెలుసు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు వాళ్ళ పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి మనం అర్జున్ పిలవకూడదని అతను హుందాగానే ప్రవర్తించాడు అతను పిలవలేదు కానీ తన ఫ్రెండ్ కోసం ఇతను ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ అతన్ని కలిసి అభినందనలు చెప్పొచ్చాడు ఇది వైరల్ అయింది అక్కడున్న పోలీస్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషను సో ఆ కాంటాక్స్లో కూడా తను ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు నేను ఫ్రెండ్ కోసం వెళ్ళాను ఆ ఫ్రెండ్ ఏ పార్టీలో ఉన్నా కూడా నేను సపోర్ట్ చేస్తానని ఇచ్చాడు కానీ దాన్ని వైసీపీ విపరీతంగా ప్రమోట్ చేసుకునింది చివరికి చంద్రబాబు కూడా దాని మీద కామెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలా మెల్లమెల్లగా ఏంటంటే వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా వైసీపీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని తమకు అనుకూలంగా వాడుకోవడానికి ట్రై చేశారు ఆ తర్వాత అల్లుర్జున్ కూడా వాడుకోవడానికి ట్రై చేశారు ఎందుకంటే వాళ్ళ డెస్పిరేషన్ వాళ్ళది వాళ్ళకి పెద్ద సినిమా వాళ్ళు వైసీపీకి ఎవరు లేరు కాబట్టి ఉన్న వాళ్ళ కుదిరిన వాళ్ళని వాళ్ళు వాడుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ ఇటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్కడ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నట్టు కానీ రాజకీయాల్లో తాను ఎవరి వైపు ఉంటున్నట్టు కానీ అక్కడ డిక్లేర్ చేయలేదు సైలెంట్గా తను వెళ్ళిపోయాడు కానీ అల్లు అర్జున్ గట్టిగా మెగా ఫ్యామిలీ మీదకి వెళ్ళే కొద్దీ అది పొలిటికల్ టర్న్ తీసుకుంది అంటే అటుపక్క జనసేన తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమో అల్లు అర్జున్కి యాంటీగా మాట్లాడడం మొదలుపెట్టారు ఇటుపక్క వైసీపీ వాళ్ళు ఏమో అల్లు అర్జున్ ప్రోగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు ఒక పక్క అల్లు అర్జున్ ఎంత ఘోరంగా ఉంటాడు వీడు చూడు అని అతను పర్సనల్గా అటాక్ చేసి ఫోటోలు పెట్టి అవన్నీ జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు అల్లు అర్జున్ కూడా స్ట్రాంగ్ సోషల్ మీడియా నెట్వర్క్ ఉంటుంది సో తను కూడా దా తన వైపు ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇవన్నీ వీళ్ళు కూడా మొదలుపెట్టారు ఇలా ఈ ఫ్యామిలీ మధ్య వార్ అనేది అది మెల్లగా సినిమా రంగంలో వారిగా మారి మెల్లగా రాజకీయ రంగంలో వారుగా అది పరిణమించింది సో ఈ కాంటెక్స్లో అల్లు అర్జున్ ఇప్పుడు జగన్తో పాటు ఫోటోలు బయటకు వచ్చేసరికి అల్లు అర్జున్ వైసీపీలో చేరుతాడా అన్న డౌట్ అయితే చాలామందికి వస్తుంది ఎందుకంటే అల్లు అర్జున్ కూడా తన కెరీర్ని పనంగా పెట్టి ఇంతగా పవన్ కళ్యాణ్ మీద లేకపోతే మెగా ఫ్యామిలీ మీద వ్యతిరేకించాల్సిన అవసరమే ఉంది ఖచ్చితంగా మెగా ఫ్యామిలీకే అల్లు అర్జున్ విషయంలో సింపతి పెరుగుతుంది మెల్లమెల్లగా ఎందుకంటే అల్లు అర్జున్ ఇంత ఘోరంగా ఎందుకు చేయాలి అర్జున్ అల్లోర్జున్కి ఏం అన్యాయం చేశారు మెగా ఫ్యామిలీ వాళ్ళు అల్లు అర్జున్కి హెల్పే చేశారు తప్ప చిరంజీవి వాళ్ళు కానీ ఏమి అన్యాయం చేశారు అన్న ఒక యాంగిల్ పెరుగుతుంది రెండోది అల్లుర్జున్ ఎందుకు ఇంత స్థాయిలో వెళ్ళాలి అల్లర్జున్కి ఏమైనా హిడన్ అజెండా ఉందా వైసీపీలోకి ఏమైనా వెళ్తాడా అన్న టాక్ కూడా నడుస్తుంది